ఓం వెంకటేశాయ నమః. ఈరోజు మనకి చాలా ఫేమస్ కొత్తగా కట్టిన మనకి ఒక టెంపుల్ అయితే చూపించబోతున్నాను. ఇది పనసపాడులో కట్టిన వెంకటేశ్వర స్వామి టెంపుల్. చాలా పచ్చటి పొలాల్లో చాలా బాగా కట్టారనమాట. చూడండి విగ్రహం ఎంత బాగుందో. ఎక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా బాగుంటుందని చెప్పేసి మా ఫాదర్ అయితే చెప్పారు. నాకైతే ఎంత బాగా అనిపించిందో. నేను 1 ఇయర్ నుంచి అనుకుంటున్నాను వెళ్దాం అనేసి, ఫైనల్గా ఇప్పుడు అయిందనమాట. 1 ఇయర్ అయింది కదా, అందుకని చెప్పేసి ఈరోజు స్పెషల్ ప్రోగ్రామ్స్ అయితే అయ్యాయి. మార్నింగ్ కూడా అన్న సమారాధన జరిగింది, కొన్ని ప్రోగ్రామ్స్ అయితే జరిగాయి. నేనైతే ఈవినింగ్ వెళ్ళాను. కళ్యాణ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అయితే ఉండింది ఈరోజు. వెంకటేశ్వర స్వామి కళ్యాణం 15 జంటలు అయితే కూర్చున్నారనమాట. చూడండి గుడి అయితే చాలా చాలా ఓపెన్ ప్లేస్లో చాలా బాగుందన్నమాట. ఇక్కడ 2 కోట్లు అయిందట ఈ కన్స్ట్రక్షన్కి. నేనైతే అంతసేపు లేము, కొంతసేపే ఉన్నాము. ఆయన అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. చూడండి పువ్వులు అప్పుడప్పుడే తీసి ఫ్రెష్గా పెడుతుంటే ఆ స్మెల్ అయితే ఎంత బాగుందో. ఇక్కడ చుట్టుపక్కల పువ్వులు చాలా బాగా దొరుకుతాయన్నమాట. మల్లెపూలు అయితే మనం బయట కొనుక్కుండి మల్లెపూలకి ఈ ఊర్లో దొరికే మల్లెపూలకి ఒక ఫ్రెష్ ఫీలింగ్ అయితే ఉంటుంది. ఇక్కడే పక్కన ఒక స్వయంభూ మనకి వల్లి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అయితే ఉండింది. ఇది కూడా చాలా పెద్దగా ఉంది. ఇక్కడ కొన్ని రావి చెట్టు, దాని పక్కన చిన్న చిన్న మనకి నాగదేవతలు అయ్యే ఉన్నారు. ఇక్కడ చాలా హోమాలు అయ్యి జరుగుతాయని చెప్పేసి అన్నారనమాట. ఈరోజు టెంపుల్ అయితే క్లోజ్ చేసి ఉండింది. కానీ చాలా ఇది స్వయంభూ అనమాట, చాలా పవర్ఫుల్ అని చెప్తారనమాట. ఇక్కడికి వద్దాం చాలా ఇయర్స్ నుంచి అనుకుంటున్నా, ఫైనల్గా ఇప్పుడు అయింది. నాకు షాక్గా అనిపించింది, నా పక్కనే ఉన్నది కానీ ఇక్కడ ఒక పాత బావి అయితే ఉండింది. మరి ఇది ఇప్పుడు కట్టారు నాకు తెలియదు, కానీ మా చిన్నత్త వాళ్ళ పూర్వీకులు అయితే కట్టారట ఈ టెంపుల్. ఈ ప్రకారం పక్కన అంతా చాలా పెద్ద ప్లేస్, తోట అనమాట. అది మామిడి తోట ఉంది చూసారా. ఈ ప్లేస్లో పక్కనే వెంకటేశ్వర టెంపుల్ అయితే కట్టారు, ఉత్తరధార దర్శనం. ఇక్కడ చాలా బాగుంది. మనకి పాత టెంపుల్స్లో అంతగా ఉండదన్నమాట. ఇక్కడ చాలా మంచి ప్లాండ్గా అయితే కట్టారు. ఇక్కడ అంతా కళ్యాణం అయితే జరుగుతుంది. ఫ్లవర్స్ అన్నీ అలంకరించిన తర్వాత ఎంత కళగా అనిపించాడో. వెంకటేశ్వరం ఎదురుగుండా ఒక పెద్ద మిర్రర్ ఉందన్నమాట. మనకి స్వామివారు భలే కనిపిస్తున్నారు. నేను ఇక్కడి నుంచి చూశాను, ఉచ్చ విగ్రహాలు పైన మనకి అవన్నీ కనిపిస్తున్నాయి. ఇది బలిపీఠం అంటారనమాట. చుట్టుపక్కల అంతా చాలా గ్రీనరీ ఉంది. బలిపీఠాలు 4 వైపులా ఉన్నాయి. బలిపీఠం ఎందుకంటే దేవతలకి ఇక్కడ నైవేద్యం పెడతారంట, అంటే పంచభూతాలకి ఇక్కడ నైవేద్యం పెడతారని ఈ మధ్యనే తెలిసింది నాకు ఆ విషయం. చాలా టెంపుల్స్లో చాలాసార్లు చూశాను, బట్ ఏంటంటే నాకు ఎప్పుడూ తెలియదు అవి బలిపీఠాలు అని చెప్పేసి. కొత్తగా కట్టిన టెంపుల్ కదా, అండ్ ఫ్లవర్స్ డెకరేషన్ మంచి స్మెల్ వస్తూ సూపర్ అయితే చాలా మంచిగా ఒక హోలీ ప్లేస్లో ఉన్న ఫీలింగ్ అయితే వచ్చింది. మొత్తానికి నా కోరిక నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఏ టైంకి ఏది జరగాలని ఉంటుందో అదే జరుగుతుంది అనుకుంటా. బాయ్ బాయ్.